ప్రతి ఒక్కరూ మంచి జీవితం, మంచి ఇల్లు, కారు, డబ్బు ఉండాలి అనుకుంటారు. కానీ వారి జాతక రీత్యా గ్రహాలు సహకరించవు. కానీ మీరు ఇలా చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. హిందూ ధర్మంలో బియ్యాన్ని అంటే అక్షింతలను అన్ని పూజలలో ఉపయోగిస్తారు. జ్యోతిష్యంలో కూడా వీటిని ఉపయోగిస్తారు. అక్షింత అంటే అఖండమైనది. శుభకార్యాలలో ఏది విరిగింది ఉపయోగించకూడదు. అందుకే మునులు అందరూ కలిసి బియ్యాన్ని అంటే అక్షింతలను ఎన్నుకున్నారు. దేవునికి అక్షింతలు ఎంత ఇష్టమంటే నాలుగు గింజలకే ప్రసన్నమైపోతారట. శివునికి సోమవారం పూజ చేసేటప్పుడు ఒక కేజీ బియ్యం దగ్గర పెట్టుకుని పూజ అయిపోయాక శివలింగం పైన ఒక గుప్పెడు బియ్యాన్ని వేసి మిగిలిన బియ్యాన్ని ఎవరైనా పేదవారికి ఇవ్వాలి. ఇలా చేస్తే ఎంతో లాభం కలుగుతుంది. ఇలా ప్రతి సోమవారం చేస్తూ ఉంటే మీకు మీ జీవితంలో తేడా కనిపిస్తుంది. ఏదో ఒక సుముహూర్తాన ఒక ఎర్ర రంగు వస్త్రంలో 21 బియ్యం గింజలు తీసుకుని వాటిని పసుపు కలిపి ఆ బియ్యాన్ని ఆ వస్త్రంలో కట్టి దానిని లక్ష్మీదేవి ముందు ఉంచాలి. ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో పూజ చేసి మీ బీరువాలో పెట్టండి. మీరు అనుకున్నంత ధనలాభం మీకు కలుగుతుంది. చాలా మంది ఇలా చేసి లాభం చేకూరినట్లు జ్యోతిషం చెబుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.